హెచ్ఎంసీ ఎన్నికలపై కోర్ట్ ఆఫ్ హైదరాబాద్ తీర్పు ఇవ్వడం మనం చూసాం. డిసెంబర్ 15 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తెలిపినట్టు తెలుస్తోంది. ఇంతకాలం ఏం జరుగుతుందా, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి డెసిషన్ వెలువడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రభుత్వం కొన్ని కారణాలు చెప్తూ వచ్చింది, వార్డులకు సంబంధించి చెప్తూ వీటిని వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే కోర్టు ఈ రోజు మాత్రం తీర్పు ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతోంది. డిసెంబర్ 15 లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టు చెప్పిన విషయాలు డీటెయిల్ గా చెప్పండి. తెలంగాణ మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల విచారణ హైకోర్టులో పూర్తి అయింది. మరో సూచనలు వెల్లడిస్తూ కూడా డిసెంబర్ 16 లోపు ఎన్నికలు నిర్వహించాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. గతంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐఎస్ఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కోర్టును ఆదేశించిన నేపథ్యంలో కూడా ప్రత్యేక అధికారి పాలనలో పాలక మండలి ముగిసిన తర్వాత కూడా ఈ ప్రత్యేక అధికారి పాలన సరైనది కాదు, అభివృద్ధి కుంటుపడుతుందని కూడా ఆయన గతం 3 నెలల క్రితం హైకోర్టు ఆశ్రయించారు. పలు దఫాలుగా గడువు అడుగుతూ వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు దఫాల కోర్టు విచారణ వాయిదా పడుతుంది. కొద్దిసేపటి క్రితమే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15 లోపు ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణ పూర్తి కావాలి, ఫలితాలు కూడా వెల్లడించాలని చెప్పింది. మరోపటి చూసినట్టయితే ఈ యొక్క పునర్విభజన, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, ఓటర్ల పునర్విభజన సంబంధించి కూడా దాదాపు 6 నెలల సమయం పడుతుంది కాబట్టి ప్రభుత్వం గత కొంతకాలంలో గతంలో 298 రోజుల గడువు అడిగింది. అయితే ప్రస్తుతానికి 7.5 నెలల పాటు కూడా ఇప్పటి నుంచి కూడా చూసుకున్నట్టయితే డిసెంబర్ 15 తారీఖు దాదాపు 7.5 నెలల సమయాన్ని